नमस्ते, वेलकम टू एसएस न्यूज़, नेन मी वैष्णवी। राष्ट्र ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీలో గృహ నిర్మాణాలకు గాను అర్హత కలిగిన ప్రతి పేదవానికి పక్క ఇల్లు స్థలాలు అందిస్తామన్న ఉప ముఖ్యమంత్రి నరసనపేట మండలం ఉర్లాం గ్రామంలో నిర్మిస్తున్న జగనన్న కాలనీల ఇళ్ల స్థలాల శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు। ముఖ్య అతిథిగా పాల్గొని ఇళ్ల స్థలాలకు భూమి పూజ చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు। ఇళ్ళు లేని ప్రతి ఒక్కరికి ఇళ్ళు ఇస్తామని ఇది నిరంతర ప్రక్రియ అని ఉప ముఖ్యమంత్రి అన్నారు। అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారునికి ఇళ్ళు నిర్మించి ఇచ్చేందుకు 90 రోజుల కార్యక్రమానికి రూపకల్పన చేశామని తెలిపారు। గృహ నిర్మాణానికి అవసరమైన ఇసుకతో పాటు సిమెంట్ స్టీలు వగైరా ప్రభుత్వ ధరలకే మంజూరు చేస్తామని అన్నారు। గృహాలతో పాటు విద్యుత్ తాగునీరు మరుగుదొడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు అండర్ గ్రౌండ్ విద్యుత్ ల్యాండ్ స్కాపింగ్ పార్కులు అందమైన మొక్కలు సిసి రోడ్డు అన్ని ప్రత్యేకతలతో వరలో గ్రామాలుగా ఈ కాలనీలు మారబోతున్నాయని ఆయన అభివర్ణించారు। ఈ కార్యక్రమంలో ఉర్లాం గ్రామ పంచాయతీ సర్పంచ్ పోలాకి నరసింహమూర్తి ఆరంగి మురళీధర్ వ్యాపార మార్కెట్ కమిటీ అధ్యక్షులు దాల్నాయుడు సురవరం నరసింగరావు బొబ్బడి ఈశ్వరరావు నరసనపేట మండల గృహ నిర్మాణ శాఖ ఏఈ శంకర్రావు అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు। రాబోయే 3 సంవత్సరాల్లోనే ఇల్లు కట్టడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది। అంతే కాకుండా నా టాక్ సంబంధించి భూ సర్వే ఎప్పుడో బ్రిటిషర్స్ టైంలో జరిగింది భూ సర్వే, మళ్ళీ ఇప్పుడు కొత్తగా రీసర్వే అన్నది మళ్ళీ ప్రారంభిస్తున్నాం। ఆల్రెడీ ప్రారంభించాం, ప్రతి డివిజన్ లో ఒకటి ప్రారంభించిన తర్వాత ఇప్పుడు మండలం కోట ప్రారంభించి అన్ని గ్రామాల్లో కూడా సమగ్ర భూ సర్వే జరుగుతుంది। అది కూడా శాస్త్రీయమైన పద్ధతిలో డ్రోన్స్ తో సర్వే చేయించి అది తర్వాత ఆ టెక్నాలజీ అత్యంత ఉత్తమమైన నాణ్యమైన టెక్నాలజీతో ట్రైనింగ్ అయినటువంటి సర్వేర్లతో ఈ కార్యక్రమం జరుగుతుంది। సర్వే ఆఫ్ ఇండియా వారి తన సౌజన్యంతో ఎక్కడ ఏ తప్పు జరగడానికి వీలు లేకుండా సర్వేలు చేసి గ్రామాల్లో ఉన్న భూ సమస్యలు భూ తగులు రైతులకి ఉన్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ తొలగించే దిశగా రీసర్వే కార్యక్రమం 1000 కోట్ల రూపాయలతో కార్యక్రమాన్ని చేపట్టాం। అది 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల లోపలనే ఆ పనులు పూర్తి చేయాలని కూడా ఆదేశించడం జరిగింది। మరి విద్యకి వైద్యానికి వ్యవసాయానికి ఎటువంటి ప్రయారిటీ ఇస్తారో మీ అందరికీ తెలిసిందే। అదే ఎన్నో విప్లవాత్మకమైనటువంటి కొత్త చట్టాలు తెచ్చారు, అందులో భాగమే ఈ జగనన్న వైఎస్ఆర్ జగనన్న హౌసింగ్ ఇళ్ల పట్టాలు ఇళ్ల నిర్మాణాలు। ఇంకొక ముఖ్యంగా అదృష్టం ఏంటంటే మీ అందరి ఆశస్సులతో నేను కూడా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, మీ అందరూ గెలిపించారు। దాని తర్వాత ఇవాళ ఆయన ఆర్ఎంబీ మంత్రిగా పెట్టి ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రిగా రెవెన్యూ శాఖ పెట్టి కేబినెట్ లో ముఖ్యమంత్రి తర్వాత స్థానాన్ని నాకు ఆయన ఇవ్వడం జరిగింది। అయితే ఆ రెవెన్యూలో 14 బేడ బుడగ జంగాల కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించిన కంచారం స్కూల్ అధినేత అల్లాడ జనార్దన్ రావు। రేగడి మండలం చిన్నలింగాల వలస గ్రామంలో గల పేడ బుడగ జంగాలు 14 కుటుంబాలకు రాజాం మండలం కంచరాం స్కూల్ అధినేత అల్లాడ జనార్దన్ రావు మాస్టారు నిత్యావసర సరుకులు ఇచ్చి తన ఉదారతను చాటుకున్నారు। ఈ నిత్యావసర వస్తువులు గ్రామ వైస్ ప్రెసిడెంట్ పొగిరి శ్రీనివాసరావు చేతుల మీదుగా అందజేశారు। ఈ సందర్భంగా బేడ బుడగ జంగాలు ఎస్ఎస్ న్యూస్ తో మాట్లాడుతూ మా 14 కుటుంబాలు ప్రతిరోజు భిక్షాటం చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటామని, అయితే ఈ కరోనా మహమ్మారి కారణంగా గ్రామాలకి ఎవరు రానివ్వడం లేదని మా ఆకలి కేకలు తెలుసుకున్న రాజం మండలం కంచరాం సృజన విద్యాలయ అధినేత అల్లాడ జనార్దన్ రావు మాస్టారు మా పరిస్థితులు అర్థం చేసుకుని ముందుకు వచ్చి 20 రకాలతో కూడిన నిత్యావసర వస్తువులు అందజేశారని తెలిపారు। ఈ కరోనా సమయం నుంచి బయటికి ఊలంటే మేము ఊలమే తిరిగిన ఇంటి వాళ్ళం, ఊళ్ళోకి రానివ్వకపోవడం వల్ల సుజన స్కూల్ కంచరం మాస్టర్ గారు మాకు నిత్యావసర సరుకులు 20 వస్తువులుగా మాకు ఫ్రీగా ఇచ్చారు, ఆయనకి మేము రుణపడి ఉంటాం, చాలా మంచి కార్యం చేశారు, ఈ వీడియో చూసి దయచేసి ఇంకా మా నాటి పేదలకు గుర్తించాలని మనం మనవి చేసుకుంటున్నాను।
ఇలాంటి ఈ కష్ట పరిస్థితుల్లో మమ్మల్ని అర్థం చేసుకుని ఇంకా ఎవరైనా ముందుకు వచ్చి మా ఆకలి తీర్చాలని వారి ఆవేదన వ్యక్తం చేశారు. మా ఆకలి కేకలు తెలుసుకున్న వ్యక్తులు ముందుకు వస్తున్నారు, కానీ కనీసం ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదని, మా పరిస్థితి అర్థం చేసుకుని ప్రభుత్వం మాపై దృష్టి సారించాలని బేడబుడగ జంగాలు కోరుతున్నారు. బురద జంగాలకి ఈ కరోనా వల్ల ఎవరు బయట ఊరికెళ్ళ, కరోనా వల్ల ప్రాబ్లం వల్ల ఎవరు రానివ్వట్లేదు. దీనికి సంబంధించిన రాజం మండలం కంచరం మేసేరు వీళ్ళు ఇబ్బందులు చూసి, వీళ్ళు డిమాండ్లు చూసి ఏవో నిత్యావసర సరుకులు ఒక 20 వస్తువుల వరకు సహకరించారు. ఇంకా ఎవరైనా సహకరించాలని మనస్ఫూర్తిగా వాళ్ళకి తోసినట్టయితే మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఏదైనా సహకరిస్తాం. తమ ఆకలి తీర్చిన జనార్దన్ రావు మాస్టర్ కు బేడబుడగ జంగాలు గంగయ్య, ఉగాది, పైడమ్మ, సింహాచలం, సీతమ్మ, గౌరు తదితరులు ధన్యవాదాలు తెలిపారు. కులమత రాజకీయాలతో సంబంధం లేకుండా పేదలందరికీ సొంతిల్లు కల్పించాలని సంకల్పంతో శంకుస్థాపనలు చేస్తున్నామన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్. జనమూరు మండలం నైరికట్టకం పంచాయతీలో ఆదివారం 3వ విడత వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 12,000 కోట్లతో 30,000 ఎకరాల భూమిని కొనుగోలు చేసి అర్హులైన అక్కా చెల్లెమ్మల పేరిట పట్టాల పంపిణీ చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. ఇళ్ల లబ్దిదారులకు నాణ్యమైన సిమెంట్, ఐరన్, ఇసుక, గృహ నిర్మాణ సామగ్రిని అందిస్తున్నామని చెప్పారు. లబ్దిదారులు సామూహికంగా ఇళ్లు నిర్మించుకోవడం ద్వారా ఖర్చు తగ్గుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో జలమూరు మండలం హౌసింగ్ ప్రత్యేకాధికారి సిహెచ్ ప్రభావతి, తహసీల్దార్ ఈశ్వరమ్మ, ఎంపీడీఓ దామోదరరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బగ్గు రామకృష్ణ, మెండ రాంబాబు, శ్యామలరావు, బుక్కా లక్ష్మణరావు, అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా గృహ నిర్మాణ ఇల్లు శంకుస్థాపనలో భారీ ఎత్తున సాగాయని తెలిపిన గృహ నిర్మాణ శాఖ పథక సంచాలకుడు వేణుగోపాల్. జిల్లాలో 2వ రోజున గృహ నిర్మాణ శంకుస్థాపనలు భారీ ఎత్తున సాగాయని గృహ నిర్మాణ శాఖ పథక సంచాలకులు వేణుగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ ఈ నెల 1వ తేదీ గురువారం లబ్దిదారులు ఎంతటి ఉత్సాహం ప్రదర్శించారో అంతకు రెట్టింపు ఉత్సాహంతో లబ్దిదారులు శనివారం ముందుకు వచ్చారని, జిల్లాలో నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించి శంకుస్థాపనలు జరిగాయని వివరించారు. శనివారం 27,094 గృహాలకు శంకుస్థాపన చేసి జిల్లాలో 2 రోజుల్లో మొత్తం 43,559 శంకుస్థాపనలు చేసిన ఘనత దక్కిందని పేర్కొన్నారు. ఇంకా చివరి రోజు ఆదివారం మరో 16,000 లక్ష్యాన్ని సాధించటకు కృషి చేస్తున్నామని, అంతేకాకుండా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మండలంలోని ఉన్న అధికారులు కూడా ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. శనివారం జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాడ్కర్, శాసనసభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని అన్నారు. పాలకొండ పట్టణంలో అత్యధిక శంకుస్థాపనలు జరిగి మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. కంచిలి, వంగర, ఇచ్చాపురం, రాజా మర్బన్, సంతకవిటి, టెక్కలి, రేగిడి, ఆందలవలస, రాజా మండలాల్లో అధిక శంకుస్థాపనలు జరిగి ముందు వరుసలో నిల్చున్నాయని, ఒక్క పొందూరులో మాత్రం కేవలం 85% మాత్రమే శంకుస్థాపనలు జరుగుగా, మిగిలిన అన్ని మండలాల్లోనూ 100%కి మించి లక్ష్యాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడం జరిగిందని స్పష్టం చేశారు. దాదాపు 200% తోటి జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థాయిలో ఇప్పటి వరకు మనం ఉండడం జరిగింది. ఇదంతా కూడా ఈ కార్యక్రమంలో నిర్విఘ్నంగా కృషి చేసినటువంటి వాలంటరీ దగ్గర నుంచి అందరి అధికారులు కూడా గృహ నిర్మాణ సంస్థ తరపున పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చాలా గొప్పగా మార్గనిర్దేశం చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా అందరి జాయింట్ కలెక్టర్ గారి జాయింట్ కలెక్టర్స్ కి, అందరి అధికారులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మనం అంటే రాష్ట్రంలో కూడా శ్రీకాకుళం జిల్లా ఇంత భారీ స్థాయిలో ఈ కార్యక్రమం విజయవంతం చేయడం అనే దాని మీద
मन की केंद्र कार्यलय प्रत्येक अभिनंदन लभ निजुन स्पेषल सीएसएसडी अजय जैन गना लेअट लबिदार वीडियो काल द्वारा अगर जरूरत एर्पटल यानी लबिदार इंटराक्षन काबटी कार्यक्रम विजयवंत सक्सेस इदे स्फूर्ति लबिदार इंका एवरना मुंकू ग्रउंडिंग से అదే వేగంతో అదే స్ఫూర్తితో ఈ యొక్క భూమి పూజ మొదలుపెట్టిన కార్యక్రమాన్ని ఇల్లు పూర్తయిన వరకు తీసుకెళ్లాలని చెప్పేసి కలెక్టర్ గారు ఈ రోజు మన సందేశం ఇచ్చున్నారు కాబట్టి ఈ హౌసింగ్ అనేది మన జిల్లాలో సక్సెస్ఫుల్ గా ముందుకెళ్దని మేము ఆశిస్తున్నాం మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో గౌరవప్రదమైన స్థాయిలో ఈ 92,000 పూర్తి చేసుకుని ఫేజ్ 2 కింద కూడా మిగిలిపోయినటువంటి 30,000 కూడా మనం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం తెలియజేస్తాం థాంక్యూ ఘనంగా ఎంపీడీఓ ఎన్ రఘునాథ ఆచార్య ఆధ్వర్యంలో అల్లూరి సీతమ్మరాజు 124వ జయంతి వేడుకలు అల్లూరి సీతారామరాజు 124వ జయంతి వేడుకలు స్థానిక ఎంపీడీఓ ఎన్ రఘునాథ ఆచార్య ఆధ్వర్యంలో రేగడి మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల్లో ఘన చరిత్ర కలిగిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని అన్నారు ప్రతి ఒక్కరూ అల్లూరి సీతారామరాజును స్ఫూర్తిగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో అందరూ నడవాలని అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు స్వగ్రామంలో జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆదివారం పోలాకి మండలం ఆయన స్వగ్రామమైన మబగాంలో ఉప ముఖ్యమంత్రి గృహ నిర్మాణాలకు గాను శంకుస్థాపన చేశారు తన గ్రామంలో 37 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశామని అంతేకాకుండా గృహ నిర్మాణాల కోసం అనుమతులు కూడా ఇవ్వడం జరిగిందని వివరించారు ప్రతి ఒక్కరూ ఈ 2 రోజుల్లోనే గృహ నిర్మాణ పనులను చేపట్టాలని ఆ విధంగా చేపట్టిన లబ్ధిదారులకు తాను సొంతంగా ఒక్కొక్క కుటుంబానికి 5,000 రూపాయలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు అలాగే ఎక్కడా చేయని విధంగా ప్రతి ఒక్క లబ్ధిదారుడు గృహస్థలాల వద్దకు వెళ్లి ఆయనే స్వయంగా కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేయడం విశేషం ఈ క్రమంలో 37 మంది లబ్ధిదారుల కుటుంబాలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి తమ ఇంటికి శంకుస్థాపన చేయడం జీవితంలో ఎప్పుడు మర్చిపోమని లబ్ధిదారులు అన్నారు అనంతరం గృహ సముదాయాల వద్ద ఏర్పాటు చేసిన నీటి వసతికి సంబంధించిన మోటార్ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామస్తులతో పాటు పోలాకి మండలం గృహ నిర్మాణ శాఖ ఏఈ మురళీమోహన్ రావు వర్క్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ మరియు ధర్మాన లక్ష్మణదాసు తదితరులు పాల్గొన్నారు సంతబొమ్మలి మండలంలో పలు సచివాలయాల్లో ఆదివారం జేసీ శ్రీనివాసరావు ఆకస్మిక తనిఖీ చేసి సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరావు ఆదివారం టెక్కలి నియోజకవర్గం మండలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు మండలంలో ఆర్హెచ్పురం ఉమిలాడ పాలతలగం బోరుభద్ర సచివాలయాలను సందర్శించి సచివాలయ సిబ్బంది పనితీరును ఈ సర్వీసెస్ వెల్ఫేర్ స్కీమ్స్ దిశ యాప్ కోవిడ్ కేసులు టీకా కార్యక్రమాలు అగ్రికల్చర్ యాక్టివిటీ సచివాలయం నుండి ప్రజలకు అందుతున్న సేవల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు సచివాలయ సిబ్బంది సకాలంలో ప్రజలకు సర్వీసులు అందజేయాలని ఆదేశించారు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలని సూచించారు సచివాలయంలో అందిస్తున్న సేవలను నోటీస్ బోర్డులో ప్రజలకు కనిపించేలా ఉంచాలని అన్నారు సచివాలయంలో రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు కరోనా నేపథ్యంలో ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు సచివాలయ రికార్డుల నిర్వహణ సిబ్బంది పనితీరును పరిశీలించి విధులలో నిర్లక్ష్యం వహిస్తే వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు సచివాలయ సిబ్బంది ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని సూచించారు ఈ కార్యక్రమానికి ముందు జగన్నాథపురం కాపు ఉమిలాడలో జగనన్న కాలనీ మెగామేళాను పరిశీలించారు జగన్నాథపురం లేఅవుట్ వద్ద భూమి పూజ చేసి పునాదులు తవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో లబ్ధిదారులను జేసీ ప్రశ్నించగా గతంలో ప్రభుత్వమే ఇల్లు కట్టిస్తారని ఇప్పుడు మమ్మల్ని నిర్మించాలంటే మా దగ్గర డబ్బులు లేవని తెలిపారు దీంతో డ్వాక్రా ద్వారా 100,000 రూపాయల రుణాలు అందిస్తామని ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించాలని సూచించారు
ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి శ్రీనివాసరావు, ఎంపీడీఓ విశ్వేశ్వరరావు, తహసీల్దార్ రాంబాబు, ఆర్ఐ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. ఇచ్చాపురం మున్సిపాలిటీలో జగనన్న ఇళ్ల స్థలాలకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. ఇచ్చాపురం మున్సిపాలిటీలో జగనన్న కాలనీల శంకుస్థాపన మహోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ఇంటికి శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ శంకుస్థాపనలు అత్యధికంగా జరిగిన జిల్లాల్లో శ్రీకాకుళం మొదటి స్థానం రావడం సంతోషమని, దీనికోసం కృషి చేసిన అధికారులకు పేరు పేరున అభినందనలు తెలియజేశారు. జగనన్న వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పట్టాల కార్యక్రమం, తర్వాత హౌసింగ్ నిర్మాణం ప్రారంభించే కార్యక్రమం ఇవాళ మన ఇచ్చాపురంలో జరిగింది. చాలా పెద్ద ఎత్తున లబ్ధిదారులందరితో గౌరవ జిల్లా కలెక్టర్ గారు, మా జిల్లా సమగ్ర వైఎస్ఆర్ పార్టీ ప్రతినిధులు అందరూ కలిసి చాలా వైభవంగా ఈ కార్యక్రమం నడిచింది. ఈరోజు రాష్ట్రంలో 30 లక్షల ఇళ్ల పట్టాలిచ్చి మరి ఇవాళ ఇళ్ల నిర్మాణానికి కోసం పునాదులు వేయడం జరుగుతోంది. పెద్ద ఎత్తున ఇప్పటికే నిన్నను 1వ తారీఖున ఈరోజు పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి జాగాల్లోనే ఇళ్ల నిర్మాణం కోసం మన ప్రభుత్వం ఒక్కొక్క ఇంటికి 180,000 రూపాయలు ఇస్తూ మరి ఇసుక ఫ్రీగా ఇచ్చి సిమెంటు, ఇసుక, స్టీల్ కూడా ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో మరి ఇళ్ల నిర్మాణం త్వరితగతి జరిగేదానికి మరి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతోంది. మరి ఇది నిజంగా అదృష్టం. ప్రతి మహిళ ఈ రాష్ట్రంలో ఇల్లు, సొంత ఇల్లు కలిగి ఉండాలి అనే లక్ష్యంతో ఆనాడు ప్రజా సంకల్పయాత్ర తెలుసుకున్న అన్ని విషయాలకి సమస్యల పరిష్కార దిశగా ఇవాళ పాలన జరుగుతోంది. అందులో భాగమే ఈ పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం, అలాగే ఇళ్ల నిర్మాణం చేసే కార్యక్రమం. మరి అంతేకాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ నడిపించాలి, అలాగే వ్యవసాయం, విద్య, వైద్యం ప్రయారిటీగా తీసుకుని ఇతర సంక్షేమ కార్యక్రమాలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో హాజరైన జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఫిరియా సాయిరాజు, ఏఎంసీ చైర్మన్ చాట్ల తులసీదాస్, ఇచ్చాపురం మున్సిపల్ చైర్పర్సన్ తిలక రాజ్యలక్ష్మి, వైస్ చైర్పర్సన్ గులాల దివ్యభారతి, పార్టీ నాయకులు నర్తు రామారావు, నరేష్ కుమార్ అగర్వాల్, నర్తు నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. రైతుకు సాగునీరు అందేలా ఏర్పాట్లు చేయమని కలెక్టర్ సీక్రెస్ బిట్ లట్కర్ ను కలిసిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్రె కిరణ్ కుమార్. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాట్కర్ ను గొర్రె కిరణ్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎచ్చెర్ల నియోజకవర్గ అభివృద్ది పనులపై చర్చించారు. రణస్థలంలో ప్రతిపాదించిన NH-16 పై ఓపెన్ ఫ్లైఓవర్ యొక్క పనులను స్పష్టత ఇచ్చి త్వరితగతిన ప్రారంభించాలని, బైపాస్ భూములను తిరిగి రైతులకు అప్పగించాలని, నారాయణపురం కాలువ నిచ్చెర్ల మండలం కొత్తపేట మీదుగా భగీరథపురం వరకు కూడిక తీయించి రైతులకు సాగునీరు సరఫరా సక్రమంగా జరిగేటట్టు చేయాలని, తోటపల్లి కాలువకు సంబంధించిన మిగిలిన పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరు, తాగునీటి సరఫరా చేయాలని, అణు విద్యుత్ సంబంధించి పెండింగ్ లో ఉన్న ఫైల్స్ పై త్వరితగతిన చర్య తీసుకోవాలని, కొండమూలగాంలో టౌన్షిప్ కు సంబంధించి రైతుల యొక్క పట్టాలపై సర్వే చేసి రైతు అధీనంలో ఉన్న భూ విస్తీర్ణం మేరకు రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలని శాసనసభ్యులు కిరణ్ కుమార్ కలెక్టర్ ను కోరారు. ప్రజల కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రికి అందరూ తోడుగా నిలవాలని పిలుపునిచ్చిన రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం. లోపాలు, మంచి చెడ్డలు ఉంటే ఎప్పటికప్పుడు అధికారులు మాకు తెలియజేస్తారు. వెంట వెంటనే మేము వాడిని రాష్ట్రంలో నిర్మించాలి. అలాగే మన జిల్లాలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం ఓపీపేట బొడ్లపాడు గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.
పేదవాడికి సొంతింటి కలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 31 లక్షల ఇళ్లను అందిస్తున్నారని సీతారాం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలోనైనా అమలవుతున్నాయా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ సురేష్ కుమార్, తహసీల్దార్ శ్రీరాములు, ఏఈజేఈ అధికారులు, మండల వైసీపీ నాయకులు కే గోవిందరావు, ఏఎంసీ చైర్మన్ ప్రతినిధి రాంబాబు, బి సూర్యారావు, సర్పంచ్ మంజుల హాజరయ్యారు. గడిచినటువంటి 5 ఏళ్లలో 10 ఏళ్లలో ఆ రోజు మళ్ళీ సీఎం మన రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, మళ్ళీ ఈనాడు ఈయన ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ కాలనీలు అని చెప్పిచ్చారు, ఈయన జగనన్న కాలనీలు, వైఎస్ఆర్ జగనన్న కాలనీలు అని చెప్తారు. ఏదైనా పేదవాడి కోసం ఆలోచించే కుటుంబం వ్యక్తులు వైఎస్ఆర్ అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఈనాడు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశారు. నేను అడుగుతున్నాను చెప్పాలండి, వాళ్ళని ఎప్పుడైనా పేదల సంక్షేమం కోసం మీరు ఆలోచించారా? మీరు మాట్లాడతారంటే మేము చేసి ఇదిగో ఇది మేము చేసామని అడగండి, అది కరెక్ట్ కాదు కదా. మంచి పని చేస్తున్నావు జగన్, చెయ్యి, మా సంపూర్ణమైన సహకారం ఇస్తాం అని చెప్పగలిగే ప్రతిపక్షానికి హుందాతనం ఉండాలి. అధికారం పోయిన దగ్గర నుంచి కండుపోయిన గొర్రెలా కేకలేస్తున్నారు. ఇప్పుడు నువ్వు హైదరాబాద్ వదిలేస్తున్నావా? పరామర్శ చేయడానికి నువ్వు హైదరాబాద్ నుంచి కదిలొచ్చావా? జూమ్ ఏమంటే కరోనా వస్తుంది, కోవిడ్ అంటుకుంటుంది, గ్లాసుల మధ్య నుంచి మాట్లాడతాడు. ఈయన పెద్ద వ్యవస్థకు అతీతుడు, మనం సామాన్యులు కోవిడ్ పేషెంట్ల దగ్గర పరిగెడుతున్నాం, అలా బాగోగులు చూస్తున్నాడు. నువ్వు జూమ్లో కూర్చొని వ్యవస్థకు అతీతుడిలాగా అద్దాల గురించి మాట్లాడవయ్యా. ఆంధ్రప్రదేశ్ రా, జరుగుతున్న ప్రజల కష్ట సుఖాలు విచారించు. మంచి చేస్తున్నామంటే మంచి పని చేస్తున్నారు జగన్ గారు, చేయండి. మా ప్రతిపక్షం మేము సహాయం అందిస్తామని చెప్పండి, లేనప్పుడు మూసుకొని కూర్చోండి. ఆయన చేస్తున్నాడు చూడండి, అర్థం పడకండి, తప్పది. పనిచేసేవాడిని ప్రోత్సహించే తత్వం రావాలి మనకి. అలాగని చెప్పి నీకు ఇన్నేళ్ళు అధికారం ఇచ్చారు, చేసినావా? నేను గట్టిగానే అడుగుతున్నాను, సారీ. నేను నిన్న చూసినటువంటిది ఇవాళకి అక్కడ కబ్జా జరుగుతుంది, దాన్ని ఆపుకోలేని నిర్వీర్య పరిస్థితిలో వ్యవస్థ ఉందా ఇక్కడ? రెవెన్యూ వ్యవస్థ కానీ మిగిలినటువంటి వ్యవస్థలు కానీ, యూ మస్ట్ బుక్ ఏ కేస్ అగేన్స్ట్ ద టైప్ ఆఫ్ ల్యాండ్ గ్రాబర్స్ అండ్ ఫైల్ ఎ పిటిషన్ ఇన్ ద పోలీస్ స్టేషన్, లెట్ దెమ్ అరెస్ట్. పేదవాడు ఇల్లు లేక చేస్తుంటే ఆ నా కొడుకులు ఏమిటంటే కబ్జాలు చేసుకుని రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేసుకొని అమ్ముకోవడానిక, దానికి మనం చూస్తూ ఊరుకోవాలా శ్రీరామ గారు? నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను, ఈ దురాక్రమణలు బూర్జ మండలంలో ఎక్కువ ఉన్నాయి. నేను ఉన్నట్లు మీ దృష్టికి కూడా తెచ్చాను, నేను నా దృష్టికి వచ్చింది మీ దృష్టికి తెచ్చాను. అవి జరగడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు, అవసరం అనుకుంటే ఆ స్థలంలో వచ్చి మండి కొట్టేస్తాను. ఇవి నాటి వార్తలు, మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.